పదవ అధ్యాయం యమలార్జున భంజనం శ్లోకం 25 నుంచి చదువుతున్నాం. దేవర్షిర్మే ప్రియతమో యదౌమో ధనదాత్మజో తత్తాధాసాదయిష్యామే యద్గీతం తన్మనాత్మన. భావం భాష్యం ఇచ్చినది ఏసి భక్తివేదాంత సంప్రోప. ఈ యువకులు ఇరువురును కుబేరతనీలే అయినప్పటికీ వీరితో నాకెట్టి సంబంధం లేనప్పటికీ దేవర్షి నారదుడు నాకు ప్రియతమ భక్తుడు. నలకుబేర మణిగ్రీవులకు ముఖాముఖి దర్శనం ఒసగవలనని అతడు కోరిన కారణమున వీరిని ఉద్ధరించుటకు నేను ఎట్లు చేయవలను? భాష్యం: నిజమునకు నలకుబేర మణిగ్రీవులు భక్తియుక్త శివతో గాని భగవంతునితో ముఖాముఖి గాంచుడితో గాని ఎటువంటి సంబంధం లేదు. అది సాధారణముగా అవకాశము కాదు. ధనికుడు, విద్యావంతుడు లేదా ఉన్నత వంశమున జన్మించిన వాడు అయినంత మాత్రమున మనుషుడు భగవంతుని ముఖాముఖి చూడగలడని కాదు, అది అసంభవం. కానీ ఈ విషయంలో నారదమునియే నలకువీర మణిగ్రీవుల వాసుదేవుని ముఖాముఖి గాంచవలనని కోరినందున తన ప్రియతమ భక్తుని వాక్కును ఆ దేవదేవుడు తీర్చగోరెను. నేరుగా భగవంతుని అనుగ్రహమును కోరుటకు బదులు భక్తుని అనుగ్రహం వేడుకున్నచో మనుషుడు సులభంగా కృతకృత్యుడు కాగలడు. కనుక భక్తి వినోద్ ఠాకురులు: వైష్ణవ ఠాకురా, తుమారే కుక్కురా, బులియా జానే హే మోరే, కృష్ణసే తుమారా, కృష్ణ దిత్తే పోరా అని ఉపదేశించుండ్రి. అనగా భక్తుని వెనువంట నడిచేడు కుక్కగా అనగుటకు మనుజుడు కోరుకొనవలను. కృష్ణుడు భక్తపరానిధుడు, అదుర్లభం ఆత్మభక్తువు. అనగా భక్తుని అనుగ్రహం లేనిదే మనుజుడు కృష్ణుని దరిచేరలేడు. ఇక అతని సేవలో నెలకొనటకు కూర్చి నేరుగా తెలిపేదేమున్నది. కనుకనే నరోత్తమ దాస్ ఠాకుర్లు చాడీయ వైష్ణవ సేవ నిస్తారే పాయచకేవ అని గానం చేసిరి. అనగా విశుద్ధ భక్తునికి సేవకుడు కానిదే ఎవడునో భౌతిక జీవన స్థితి నుండి బయటపడజాడరు. గౌడీయ వైష్ణవ సంగమనందు శ్రీల రూపగోస్వామిని అనుసరించుచు ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించుటయే ఆదో గురువాశ్రయ అని మొట్టమొదటి కార్యము. వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురున్ వైష్ణవాంశ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తంసజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ ముఖాంకరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుందినతారినం కథంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేద్ విస్మృతే విపరీతం స్యా శ్రీ చైతన్యం నమామితం. సో ఈరోజు దామోదర మాసం ప్రారంభం. దామోదరుని యొక్క లీల ఈ మాసంలో దీపావళి రోజున జరిగినటువంటి యొక్క ఆ సందర్భమున ఈ మాసమంతా కూడా మనం దామోదర వ్రతాన్ని ఆచరిస్తాం. శ్రీల ప్రభుపాల వారి యొక్క ఆదేశం అందరూ కూడా యొక్క దామోదర వ్రతాన్ని ఆచరించాలని ప్రత్యేకంగా ప్రతిరోజు సంధ్యారి తర్వాత మనం దామోదరాష్టకం శ్రీల సత్యవ్రతముని రాసినటువంటి ఒక గేయాన్ని పాడుతూ ప్రపంచమంతటా మన ఇస్కాన్ మందిరాల్లో యొక్క దామోదరునికి ఆరతిని అర్పిస్తాం. ఇస్కాన్ అనే కాదు, ప్రపంచమంతటా బృందావనంలో అన్ని ధామాల్లో సో ప్రతి మందిరాల్లో జరుగుతూ ఉంటాయి. సో ఇక లీల మనం ఇంతవరకు విన్నదే ఇది లీల, ప్రత్యేకమైనటువంటి లీల. కృష్ణు యొక్క దివ్యమైనటువంటి లీలలు ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళకు చావు, పుట్టుక, ముసల్తనం, రోగం ఉండవు. జన్మ కర్మ చెమే దివ్యం ఏవం యో వేతి తక్త త్యక్త్వా దేహ పునర్జన్మం నైతి మామేతి సో అర్జున. సో కృష్ణుడు అర్జును చెప్తూ ఉన్నాడు 4వ అధ్యాయంలో భగవంతుని యొక్క ఆయన యొక్క జన్మలు కర్మలు దివ్యమైనటువంటివి. సో దాని ద్వారా ఇక భౌతిక ప్రపంచానికి మళ్ళీ రావాల్సినటువంటి అవసరం లేదు. సో భగవంతుడు ఆయన కృపతో, కరుణతో, పరమ వాత్సల్యంతో ఈ భౌతిక ప్రపంచానికి ఆయన దిగివచ్చి ఆయన యొక్క అంతరంగిక భక్తులతో, శుద్ధ భక్తులతో లీలలు కావించి మనందరికీ శ్రవణానందాన్ని ఇవ్వడం కోసం ఆయన లీలలు కూడా చేస్తూ ఉంటారు. ఒక కారణం అది, ఎన్నో కారణాలు ఉన్నాయి భగవంతుడు లీలలు చేయడానికి. సో ప్రత్యేకంగా ఈ లీలలో ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలు మనం నేర్చుకోవచ్చు, ఇవి చర్చిస్తాం మనం కొన్ని ఈ మాసంలో. దీనికంటే ముందు మనం నారదముని యొక్క దివ్యమైన గుణాలు మనం చర్చిస్తున్నాం. అందువల్ల ఈ యొక్క శ్లోకం నేను మొదట తీసుకున్నాను. ఈ యొక్క శ్లోకంలో నారదముని యొక్క కీర్తిని ఈ యొక్క లీల ద్వారా మనం తెలుసుకోవచ్చు, దామోదరుని యొక్క లీల ద్వారా. సో ఇక నలకువేరుల విముక్తి, ఇది యములార్జున భంజనం. యములార్జున వృక్షాలు అంటే మధ్య వృక్షాలు. సో అది మనకు తెలిసినటువంటిది, కృష్ణుడు యశోదమై
యశోదమ్మ కింద ఎంతోమంది పరిచారకులు ఉంటారు, కొన్ని వేల మంది ఉంటారు, 900,000 ఆవులు నంద మహారాజు ఆయన. సో పూర్వకాలంలో ఆవులు అంటే లక్షలు ఉండేది వరకు, 100 ఆవులు, 100 ఆవులు, 1000 ఆవులు. ఇప్పుడు ఒక ఆవు నుంచి కూడా కష్టమవుతుంది. ఉన్న ఆవులంతా కషాయశాలలో పంపిస్తున్నారు, పేరేమో హిందువులు అని చెప్పుకుంటారు, ఆవులన్నీ కషాయశాలలో పంపిస్తారు. భారతదేశం అత్యధికమైనటువంటి ఒక బీఫ్ ఎక్స్పోర్ట్లో ప్రఖ్యాతి చెందినటువంటిది అనమాట. అంటే ఇక ఆవు మాంసాన్ని ఎగుమతి చేయడానికి ప్రఖ్యాతి చెందినటువంటిది, అది మనకు అభాగ్యం. మనం ఆవును ఆరాధించాల, ఆవులు అన్ని దేవతలు ఉంటాయి, ఆవు కృష్ణుడికి ప్రియమైనటువంటిది, ఆవు వల్ల మనం రక్షించబడతాం, ఆవు మనం పోషిస్తుంది, మనం ఆవులను పోషించాల్సిన అవసరం లేదు. ఆవు కోసం దానాలు అర్పించాల్సిన, ఆవు కోసం దానాలు అడుగుతారు అది తప్పదు యాక్చువల్గా. ఆవు మనకు దానం ఇస్తుంది, ఆవు ఇస్తుంది మనకు మూత్రం ఇస్తుంది, ఆవు పేడని ఇస్తుంది, ఆవు పాలని ఇస్తుంది, పెరుగుని ఇస్తుంది, నెయ్యిని ఇస్తుంది. ఆవు ద్వారా వ్యవసాయం చేసుకోవచ్చు. ఆవు ఉంటే ఆవు మెయింటైన్ చేస్తుంది ఎంతో మంది. మనం చూడొచ్చు ఆ యొక్క లీలలో, విశ్వామిత్రుడి యొక్క లీల చూడ, అన్నీ వస్తాయి కామధేను నుంచి, అన్నీ వస్తాయి. కొన్ని 100,000 మందిని మెయింటైన్ చేయొచ్చు ఆవు ద్వారా. కొన్ని దురదృష్టవశాల ప్రజలు మూర్ఖులై, నీచులై, నికృష్టులై, దౌర్భాగ్యులై, వాళ్ళు క్రూరులైనటువంటి వ్యక్తులు ఈ యొక్క ఆవులను చంపుతూ ఉన్నారు కషాయశాలలో. వాళ్ళు దానికి నరకాన్ని అనుభవిస్తారు. ఈ విధంగా ఈ యొక్క ఈ సమాజంలో ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు, ఇట్లాంటి వైరస్లు, మహమ్మారులు రావడానికి కారణం ఆవును చంపడం. కానీ అప్పుడు వైదిక కాలంలో 900,000 ఆవులు ఉండేది ఒకరికి. అట్లా ఎన్ని లక్షలు, ఎన్నో లక్షల ఆవులు ఉండేది. అప్పుడేమంటే అంతా కూడా పచ్చిక బయలతో నిండి ఉండేది అంతా కూడా, ఆవు పాలు, ఆవు నెయ్యి, నెయ్యి, వెన్న, పెరుగు అమ్మేవాళ్ళు ఎవరు కదా అంతా విరాళంగా. అందుకే మనం రోజు చర్చిస్తాం దాని గురించి, వైదిక నాగరికత ఎలా ఉండదనేసి. సో ఇక్కడ యశోదమ్మ పరిచారికలు లేరు కాబట్టి ఆమెనే స్వయంగా పెరుగుతూ చిలుకుతూ, శబ్దం చేయక నేను, చిలుకుతూ దాని నుంచి వెన్న తీస్తూ కృష్ణుడి కోసం చేస్తుంది. అండ్ ఇంకొక పక్క ప్రత్యేకమైనటువంటి ఆవులు, ప్రత్యేకమైనటువంటి ఆవులు, ప్రత్యేకమైనటువంటి గడ్డిని తినిపించి ఆమెనే స్వయంగా పాలు పితికి అది కృష్ణుడి కోసం, అంటే రకరకాలైన ఫ్లేవర్స్ ఉంటాయి అక్కడ పాలలో, కృష్ణుడి కోసం ఆ పాలను మరిగించాలని అక్కడ పొయ్యి మీద అంటే కట్టెల పొయ్యి పైన పెడుతుంది, గ్యాస్ పొయ్యి పైన కాదు, కట్టెల పొయ్యి మీద పెట్టేసి ఆమె చిలుకుతూ ఉంది ఒక పక్క. అని కృష్ణుడు లేచాడు, యశోదమ్మ లేదు, ఆకలితో వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. సో ఏడుస్తూ ఉంటే యశోదమ్మ అక్కడ పెరుగు చిలుకన ఆపేసి ఆయనకు పాలు ఇస్తుంది. ఈ లోపలనే ఆవు పైన ఆ పొయ్యి పైన పాలు పొంగుతూ ఉన్నాయి. సో అది కూడా కృష్ణుడి కోసమే, ఇది కూడా కృష్ణుడి కోసమే. కృష్ణుడు పక్కకు పెట్టేసి ఆ పాలను తీయడం కోసం వెళ్తుంది. సో అప్పుడు కృష్ణుడు చాలా కోపం వస్తుంది. సో ఆ కోపంతో ఏం చేస్తాడు కృష్ణుడు, అంత మొత్తం మట్టి కుండలను వలగొడతాడు, వెన్నంత కోతులకేస్తాడు, మొత్తం అల్లకల్లోలాన్ని సృష్టిస్తాడు, ప్రళయాన్ని సృష్టిస్తాడు. సేమ్ టైం ఈ విధంగా ఇంట్లో కూడా ప్రళయాన్ని సృష్టించాడు ఆయన. సో అప్పుడు యశోదమ్మ పరిగెడుతూ కృష్ణుని పట్టుకోవాలని చూస్తుంది. సో ఆయన దొరకడు, చివరికి దొరుకుతాడు. తర్వాత ఇక్కడ ఆమె ఏం చేస్తుంది, ఇక్కడ రూపు రాయికి కట్టివేస్తుంది, ఇసురు రోలు కట్టివేస్తుంది. పూర్వకాలం అంతా రోళ్ళు ఉండేవి, ఇసురు ఏది ఉండేది, అంతా కూడా గ్రైండర్లు మిక్సీలు ఏమి ఉండకపోయింది. సో తాడుతో కట్టివేస్తుంది. అది లీల చాలా జరిగింది, మనం జస్ట్ ముఖ్యంగా ఈరోజు ఇవి చర్చిస్తాం. సో రెండు అంగుళాలు తక్కువ అవుతుంది, బట్ ఎన్నో తాళ తీసి మొత్తం మీద కృష్ణుని బంధిస్తుంది తాడుతో. కృష్ణుని ఎవరు బంధించలేరు, యశోదమ్మ ప్రేమ పాశంతో బంధించింది, భక్త వాత్సల్యంతో ఆయన బంధించబడ్డాడు, అంతేగాని ఆయన ఎవరు బంధించలేరు. సో ఇక్కడ బంధించిన తర్వాత చిన్న కృష్ణుడు, బాలకృష్ణుడు అట్లా వెళ్తాడు బయటికి. సో ఒక పెద్ద యములార్జున వృక్షాలు ఉంటాయి, సో దాని మధ్యలో వెళ్ళటం ద్వారా అది పెద్ద వృక్షాలు పడిపోతాయి. అసలు యమునార్జున వృక్షాలు అంటే మధ్య వృక్షాలు చూసారా, చాలా పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. అది అంటే మన ఫోటోలో చిన్నగా పొడుగున్నాయి, తప్పు పెయింటింగ్ వేసారు, అవి చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఒక ఇల్లు కట్ చేస్తే మనం 4 ఇల్లు, ఒక చెట్టు కట్ చేస్తే మనం 4 ఇల్లు కట్టవచ్చు దాంతో. పెద్ద మధ్య వృక్షం దొరుకుతాం, నల్ల మధ్య చాలా బాగుంటుంది. సో అవి వృక్షాలు పగిలి మొత్తం పడిపోతాయి, చాలా పెద్ద శబ్దం వస్తుంది. సో తర్వాత ఇద్దరు దివ్యమైనటువంటి యొక్క వ్యక్తులు, దేవతా పురుషులు ప్రత్యక్షం అవుతారు. అక్కడ ఉన్నటువంటి పిల్లలు చూస్తారు, వాళ్ళకి ఏం అర్థం కాదు ఏదో జరుగుతూ ఉంది. తర్వాత అంతా మాట్లాడుకుంటారు. సో మొత్తం మీద ఇక్కడ ఈరోజు చర్చించాల్సినటువంటి ఒక అంశం ఏమంటే నారదముని యొక్క గొప్పతనం. సో ఎవరు వాళ్ళంటే పూర్వజన్మలో
కుబేరుని యొక్క పుత్రులు. కుబేరుడు అంటే తెలుసు ధనానికి అధిపతి, అందరికి తెలుసు కుబేరుడు. ఇంకా వేరే దేవత తెలుసుకున్న పర్లేదు, కుబేరుడు అందరికి అవసరం కాబట్టి కుబేరుడు అంటే ఇదిగా అర్థమవుతుంది. ఎందుకంటే అందరు కుబేరుడు లాంటి వాళ్ళు కావాలనుకుంటారు. సో ఆ కుబేరుని యొక్క పుత్రులు నల కుబేరులు, నల కుబేర మణిగ్రీవ ఇద్దరు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, యా దేవతలు అంటే ఎవరు, వాళ్ళు కూడా భక్తులే కానీ మిశ్ర భక్తులు. కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి, ధ్యాన మిశ్ర భక్తి, శుద్ధ భక్తి. శుద్ధ భక్తులకు వాళ్ళకి ఇంద్రియభోగం అవసరం లేదు, కానీ ఒక దేవతలు సకామ భక్తులు అంటారు. ఒక పక్క వాళ్ళకి ఇంద్రియభోగం కావాలా, ఇంకో పక్క ఏం కావాలా, భక్తి కూడా కావాలి వాళ్ళకు. సో ఆ ఇంద్రియభోగంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ సరసాలు ఆడుతున్నారు, అక్కడ అప్సరసలతో దేవతల స్త్రీ దేవతా స్త్రీలతో ఒక కులంలో సరసాలు ఆడుతున్నారు. ఆయన నారద మహర్షి, నారదముని భజయవిన రాధికారమణ నామే, రాధికారమణ నామాన్ని కీర్తిస్తూ, హరే కృష్ణ మంత్రాన్ని కీర్తిస్తూ ఆయన ప్రపంచమంతా తిరుగుతూ అందరికీ కృపను ప్రసాదిస్తూ ఉంటాడు. అట్లు వెళ్తూ ఉంటే వాళ్ళని చూస్తాడు. సో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఇమీడియట్గా చూడగానే, అంటే వాళ్ళు నగ్నంగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు వివస్త్రలుగా ఉన్నటువంటి వాళ్ళు వస్త్రాన్ని ధరిస్తారనమాట, కప్పుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఆయన సాధు పురుషుడు, సాధు సన్యాసి వచ్చినప్పుడు ఆ విధంగా వివస్త్రలుగా ఉండకూడదు. చూడండి వైదిక సంస్కృతి, వాళ్ళంతా సరసాలాడినప్పటికీ అంటే యా బాగా తాగి ఉన్నారు, తాగంటే ఇట్లాంటి లోకల్ ఆల్కహాల్ కాదు, అక్కడ మత్తు పానీయాలు లభిస్తాయి స్వర్గంలో కూడా. సో వాళ్ళది ఆ మత్తులో ఉన్నప్పటికీ చాలా జాగ్రత్తగా, కానీ ఇక్కడ మణిగ్రీవ నలుకువేరులు మాత్రం ఏం లెక్క చేయకుండా మదోన్మత్తులై, అహంకార గర్వితులై, ఐశ్వర్యమత్తులై, సౌందర్యమత్తులై, మదం అంటారు దాన్ని, అహంకారంతో ఏం చేశారు, నారదముని నిర్లక్ష్యం చేశారు, పట్టించుకోలేదు, అలాగే నగ్నంగానే ఉన్నారు. సో నారదమునికి కోపం వచ్చింది. యాక్చువల్లీ మహాత్ములకు కోపం రాదు, ప్రదర్శిస్తారు అంతే వాళ్ళు. సో వాళ్ళని శపిస్తారనమాట. సో మీరిద్దరు ఇక్కడ వృక్షాలు అయిపోతారు. ఎవరైతే నగ్నంగా ఉంటారో వాళ్ళందరూ వృక్షాలు అయిపోతారు. మామూలుగా నగ్నంగా అర్ధనగ్నంగా చాలామంది ఉంటూ ఉంటారు ఇప్పుడు. అందుకనే హరితహారం వచ్చిందంట. హరితహారం ద్వారా ఎన్నో చెట్లు నాటబడుతున్నాయి, ఎందుకంటే అక్కడ నగ్నంగా ఉన్న వాళ్ళు ఎంతోమంది జన్మలు తీసుకుంటారు, అందుకని మళ్ళీ చెట్లు నాటుతున్నారు. ఒక పక్క కొట్టేస్తున్నారు, ఇంకో పక్క నాటుతూ ఉన్నారు. అందుకే వృక్షాలు పెరగాలనుకుంటున్నాను అందరు, నేను పనికిరాని వృక్షాలు. సో అక్కడ వాళ్ళెవరు అసలు, కృష్ణుని యొక్క ఇంటి వెనకాల వచ్చి వాళ్ళు వృక్షంగా ఉండడం, అంటే కృష్ణుని దర్శనం చేసుకోవడం, ఎవరు వాళ్ళు అసలు? ఈ యొక్క భాష్యంలో అదే చెప్తున్నారు ప్రభుపాల వారు. ఇక్కడ ఏ శ్లోకం 25 కదా, నిజమునకు నలకువేరుల భక్తియుక్త నలకువేర మణిగ్రీవులకు భక్తియుక్త సేవతో కానీ భగవంతునితో సంబంధం లేదు వాళ్ళకు. వాళ్ళు ఎప్పుడు భక్తియుక్త సేవ చేసింది లేరు వాళ్ళు, అసలు భగవంతునితో సంబంధం లేదు అసలు వాళ్ళకు, ఎటువంటి సంబంధం లేదు. ఆయన ధనికుడు, విద్యావంతుడు, ఉన్నత వంశం జన్మించేవాడు అయినంత మాత్రం మనుషుడు భగవంతుడు ముఖాముఖి చూడగలడని కాదు. ఓకే, వాళ్ళకు ఏదో ధనికుడు అయినంత మాత్రాన, సౌందర్యంగా ఉన్నంత మాత్రాన, జ్ఞానం ఉన్నంత మాత్రాన కృష్ణుడు వచ్చి దర్శనమిచ్చాడంటే వాళ్ళకి ఎవరు, ఎవరు అసలు అది వాళ్ళకి దొరకదు. కానీ ఎందుకు వీళ్ళకు ముఖాముఖి దర్శనం లభించింది? ఇక ప్రేమ భక్తి కుబేరాత్మజౌ బద్ధమూర్తయ్య వయద్ద తదా ప్రేమ భక్తి స్వకామే ప్రయచ్చ. ప్రేమ భక్తిని ఇచ్చాడు కృష్ణుడు వాళ్ళకు, ప్రేమ భక్తి. అసలు ప్రేమ భక్తి అని గురించి చెప్పాలంటే ఈ జన్మ సరిపోదు మనకు. అనంత శేషుడు కూడా వివరించలేడు అనాది కాలం నుంచి ఆ ప్రేమ భక్తి ఏమని. అనంత శేషుడు ఎక్స్ట్రెసివ్ వచ్చిందంటే బ్రహ్మాండం ఊగిపోతుంది. ఆయన ప్రేమ భక్తి ఉంటే మొత్తం ఎక్స్ట్రెసివ్లో తన్మయత్వం చేస్తే మొత్తం ఊగిపోతే భూంగ మోజి మనం పడిపోతాం. సో ఆ ప్రేమ భక్తి ఎవరికి, అది ఓన్లీ గోపికలకు మేమే. సో అనంత శేషుడి నుంచి కూడా కావట్లేదు కీర్తించడం ప్రేమ భక్తి గురించి. అట్లాంటి ఎవరు వీళ్ళు, తాగుబోతులు, తిండిపోతులు, తిరుగుబోతులు. వీళ్ళు జస్ట్ నగ్నంగా ఒక సన్యాసి వచ్చినప్పటికి కూడా బట్టలు కప్పుకోనంటి వెదవలు వీళ్ళు. అంటే మనం అనకూడదు, అంటే ఇక్కడ శాస్త్రంలో చెప్తుంది వాళ్ళెంత నీచులు నికృష్టులు అంటే వాళ్లకు ప్రేమ భక్తి రావడం ఏంటి, దెన్ నో రిలేషన్. యాక్చువల్లీ అసలు ప్రేమ భక్తి ఎక్కడ, ప్రేమ భక్తి ఉంది శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థనృత్తి, నిష్ట, ఆసక్తి, భావ, ప్రేమ. పందాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయో రథాసి మనసో ముని పుంగవానాం స్తోప్యస్తి చిన్న విచింత్య తత్వై గోవిందమాది పురుషం తమహం భజామి. కొన్ని కోట్ల కొద్ది సంవత్సరాలు
తపస్సు చేసినప్పటికీ వాళ్ళకు భగవంతుని యొక్క కాలి నకాగ్ర భాగం యొక్క కాంతి తప్ప భగవంతుడి దర్శనం కాదు. బౌనానాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సహాత్నా సుదుర్లభ. అనంత కోట్ల జన్మల నుంచి బహునాం కొన్ని కోట్ల జన్మల తర్వాత కూడా వాసుదేవుడు సుదుర్లభం తెలియనటువంటి యొక్క జ్ఞానులకు కూడా అవగతం కాడు. అండ్ ధ్యానులు కొన్ని కొన్ని కర్మలు ఎన్నో కొన్ని కోట్ల జన్మలు కర్మను చేసినప్పుడు కూడా వాళ్ళకు అవగతం కానటువంటిది. వీళ్ళు జస్ట్ వాళ్ళు ఆ వివస్త్రలైనటువంటి స్త్రీలతో సిగ్గు లేకుండా మత్తులైనటువంటి యొక్క వాళ్ళకు యొక్క ప్రేమ భక్తి లభించడం ఏంటి, ఎలా వచ్చింది వాళ్ళకి ప్రేమ భక్తి? వాళ్ళకు భక్తి అంటే సంబంధం లేదు, భగవంతు అంటే సంబంధం లేదు, కృష్ణుడు ఎప్పుడు చూడలేదు వాళ్ళు. సో వాళ్ళకు ప్రేమ భక్తి ఎలా వస్తుంది? ఎంతోమంది లక్ష్మీదేవత ప్రార్థిస్తుంది ప్రేమ భక్తి కావాలని, లక్ష్మికి ఇవ్వలేదు. బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ, దశముఖ బ్రహ్మ, సహస్రముఖ బ్రహ్మ, కోటి తల బ్రహ్మకు కూడా దొరకలేదు, శివుడికి కూడా దొరకలేదు, ఐదు తలలు ఉన్న శివుడికి కూడా దొరకలేదు. ఇక్కడ తర్వాత శ్లోకంలో వస్తుంది బ్రహ్మ శివ వాళ్ళు కూడా దేహాత్మ బుద్ధిలో ఉన్నారు, వాళ్ళకు కూడా యశోదమ్మ యొక్క భాగ్యం దొరకలేదు ప్రేమ భక్తి. అట్లాంటిది మణిగ్రీవ నలుకు వేలు వీళ్ళు ఎవరు అసలు? దే నాట్ అప్ టు మార్క్ ఎట్ ఆల్. అసలు కొంచెం కూడా లేదు వాళ్ళకు. మరి ఎలా లభించింది వాళ్ళకు? ఎలా ప్రేమ భక్తిని కృష్ణుడు ఇచ్చాడు? చక్రోలు తాకింది, దర్శనం ఇచ్చాడు, ఎలా ఎలా అర్థం చేసుకోవాలి? ఎనీ ఐడియా? యా ఇక్కడ ప్రభుపాలవారు అదే రాస్తున్నారు, తన ప్రియతమ భక్తుని వాక్కును ఆ దేవదేవుడు తీర్చగోరను. నారదమునియే నలకువేరుల మనగ్రీవులు వాసుదేవుని ముఖాముఖి గాంచవలనని కోరుకున్నందున తన ప్రియతమ భక్తుని వాక్కున ఆ దేవదేవుడు తీర్చుకోరను. నేరుగా భగవంతుని అనుగ్రహమును కోరుటకు బదులు భక్తుని అనుగ్రహం వేడుకొనచో మనుజుడు సులభంగా కృతకృత్యుడు కాగలదు. మనం రోజు అదే పడతాం, కింతు ప్రభోర్యా ప్రియయేవ తస్య వందే గురు శ్రీచరణానందం. సో ఇక నారదుడు లాంటి మహాత్ములు వీళ్ళు కృష్ణుడికి చాలా ప్రియమైనటువంటి వాళ్ళు, చాలా ప్రియమైనటువంటి వాళ్ళు. సో అందుకే నారదుడు ఏమనుకున్నాడు అంటే జస్ట్ అట్లా అనుకున్నాడు అంతే. వీళ్ళకి అట్లీస్ట్ కృష్ణుడు దర్శనం ఇప్పిస్తాను జస్ట్ అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? ఆయన ఇష్టం, ఆయన అనుకున్నాడు. ఆయన కృప, కృప అంటే ఏంది? కాజ్లెస్ మెర్సీ అంతే, నిర్హేతుకమైనటువంటిది కృప. ఈ నిర్హేతుకమైనటువంటి కృప అందరికీ లభించదు. ఎవరైతే మూర్ఖులు ఉంటారో వాళ్ళకి అర్థం కాదు ఈ విషయం, ఎవరికి లభిస్తుంది కృప అనేది. సో ఇక్కడ ఈ నారదుడు యొక్క కృప అనమాట, నారదు జస్ట్ అనుకున్నాడు అనమాట వీళ్ళకు కృష్ణుడు దర్శనం కలిగించాలా, వీళ్ళకి ప్రేమ భక్తిని ఇవ్వాలి అంతే. కృష్ణుడైన బందీ అవుతాడు ఇక్కడ, యశోదమ్మకి బందీ అయ్యాడు, అదేవిధంగా నారదుని యొక్క మాటకు బందీ అయ్యాడు. నారదుని క్వశ్చన్ చేయట్లేదు ఆయన, ఎందుకు నువ్వు ఇక్కడ ఇట్లా నువ్వు వీళ్ళకు శాపం ఇచ్చావు, ఎందుకు ఇక్కడ చెట్లాగా పెట్టామా ఇంటి వెనకాలని లేదు. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి అవి కృష్ణుడు ఇంటి వెనకాల. జస్ట్ కృప అనమాట, పవిత్ర భక్తుని యొక్క కృప, శుద్ధ భక్తుని యొక్క కృప. సో ఇక నారదముని యొక్క దివ్యమైనటువంటి లక్షణాన్ని మనం చూడొచ్చు అనమాట. వాళ్ళు నిష్పక్షపాతులు, వాళ్ళు పవిత్ర హృదయులు, వాళ్ళు నిరంతరం యొక్క బద్ధ జీవులకు జగాయ్ మాదాయ్ కంటే హీనమైనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు కృప ఇవ్వడానికి వాళ్ళు ఎట్లాంటి వెనుకాడకుండా వాళ్ళ కృపను అందరికీ ప్రసాదిస్తూ ఉంటారు. అందుకనే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఉద్ధరించాలంటే కేవలం పవిత్ర భక్తుల ద్వారానే అవుతాయి. కృష్ణుడు కూడా ఉద్ధరించలేడు, ఎలా? కృష్ణుడు చెప్తున్నాడు శాస్త్రంలో, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణమజ ఆత్మ సర్వమ నువ్వు పూర్తి శరణాగతి పొందుతానే నీకు మాషిచ్చా అని చెప్తున్నాడు. శరణాగతి పొందు కూడా కృష్ణుడు ఎట్లా చేస్తాడు? కృష్ణుడికి పవర్ లేదు. అంటే కృష్ణుడు అన్ని పవర్లు కృష్ణుడి నుంచే వస్తాయి, తప్పుడు అర్థం చేసుకోకండి. కృష్ణుడు ఏమి ఉద్ధరించలేడు, ఎందుకంటే ఆయన చెప్తున్నాడు భగవద్గీతలో భాగవతంలో రూల్స్ చెప్తున్నాడు, నియమ నిబంధనలు చెప్తున్నాడు. కానీ ఆయన భక్తుడు చెప్పేసి ఏం లేదు. ఒక్కో కృష్ణుడు కావాలనుకుంటే ఎవరైనా ఉద్ధరించవచ్చు, కానీ దెర్ ఇస్ అ రీజన్ ఎవ్రీ టైం. బలిమారాన్ని ఎందుకు ఉద్ధరించాడు? ప్రహ్లాదన వల్ల. ఆయన గేట్ కీపర్ అవ్వడం కోసం ఆయన ఏదో ఆయన మూడు అడుగుల పాదం ఆయనకి ఇచ్చినందుకు, ఆయన బ్రహ్మాండాలన్నీ ఆయన ఇచ్చినాయి, ఆయనకి ఏమి ఇచ్చేది? దానికోసం ఆయన గేట్ కీపర్ అయ్యాడా అండి? ప్రహ్లాదుని కోసం, ప్రహ్లాదుని కోసం అయ్యాడు ఆయన. కృష్ణుడు అసలు విష్ణు చెప్తున్నాడు దుర్వాసముని యొక్క లీలలో, ఆయన అనంతశేషుడు,
గరుడు ఇవని వైకుంఠధామం లక్ష్మీదేవి వీళ్ళందరూ నాకేం లెక్కలేదు. నా యొక్క భక్తులకు నేను ఇచ్చేస్తాను మొత్తం, నా భక్తులకు నేను అధీనమైపోతా. అహం భక్త పరాధీన అయస్వంతర ఇవద్విజ సాధువేర్ భ్రస్త హృదయ తర్వాత లైన్ మర్చిపోయా, భక్తిర్ భక్తిర్ జనప్రియ. అందుకనే ఆధ్యాత్మిక విషయాలు అనేది అందరికి అవగతం కావు. ప్రత్యేకంగా ఎవరైతే భక్తులకు అపరాధం చేస్తారో, భక్తులు ఎవరైతే నిందిస్తారో, ఎప్పుడు కొందరు ఎప్పుడు నిందిస్తూనే ఉంటారు, వాళ్ళ పని ఏదైనా. కొందరు ఇంకా ప్రభుపాలని కూడా నిందిస్తూ ఉంటారు, ఓ ప్రభుపాల వారు ఇలా ఏం చేస్తారు అలా ఏం చేస్తారు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. నిప్పుతో చెలగాటం ఆడొద్దు, అనవసరంగా జీవితం వృధా అయిపోతుంది. సో నారదముని యొక్క పరంపరలో వచ్చింది శ్రీల ప్రభుపాల వారు. శ్రీల ప్రభుపాల వారు కోరుకుంటే అందరిని ఉద్ధరించేయచ్చు, ఆయన కావాలనుకుంటే. అందుకనే మన యొక్క చేసే కార్యక్రమాలు, ఎందుకంటే మనం ఏం చేయలేము అసలు, మనం ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాలి మనం మనం ప్రేమ భక్తి కావాలంటే. బట్ ఈ యొక్క కింతు ప్రభోరియా ప్రియేవ తస్య, ప్రభుపాల వారు కృష్ణుడికి చాలా ప్రీతి పాత్రమైనటువంటి వాడు, ప్రియమైనటువంటి వాడు. సో ఆయనకు మనం ప్రీతి పాత్రలం అయితే, అంటే ఆయన ప్రీతి పాత్రలు అంటే ఆ విధంగా మనం నడుచుకుంటే, ఆయన యొక్క సంతృప్తి కొరకు మనం సేవ చేస్తే, అప్పుడు ఆయన అనుకుంటే ఓకే వీళ్ళు ఎంతో కష్టపడుతున్నారు నా కోసం అని కొంచెం అనుకుంటే, వీళ్ళని ఉద్ధరించాలనుకుంటే కృష్ణుడు తీసుకెళ్ళి మనం ఉద్ధరించబడతాం నలుకు వేరే మణిగ్రీవుల్లాగా. సో అందుకనే నారదముని యొక్క లక్షణాలు ప్రభుపాల వారు కూడా కలిగి ఉన్నారు. నలుకు వేరే మణిగ్రీవు లాంటి ప్రభుపాల వారు అమెరికా వెళ్ళినప్పుడు ఏముంది అక్కడ, ఎట్లున్నారు వాళ్ళు, మధుర మగువ మత్తు పానీయాలు, ఎల్ఎస్డి మరియానా, అక్రమ మైథునం, మాంసం మద్యం జూదం వ్యభిచారం, అసలు తప్పులు చేయనటువంటిది ఏం లేదు. అట్లాంటి వాళ్ళకు అసలు కృష్ణ భక్తిని, మాధుర్యోజ్వల రసాన్ని, అత్యున్నతమైనటువంటి రసాన్ని ఇవ్వడానికైనా సిద్ధమయ్యారు. ప్రభుపాల వారు కృప లేకుంటే అసలు ఇప్పుడు మనందరం ఇక్కడ కృష్ణ చేతిలో ఉండేవాళ్ళం కాదు. ప్రభుపాల వారు, ఆయన యొక్క శిష్యులు, భక్తులకు కృప లేకుండా మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. సో వాళ్ళ యొక్క కోరిక అనమాట, ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఉద్ధరించాలి, ఈ బద్ధ జీవులను ఉద్ధరించాలి. వాళ్ళ తీవ్రమైనటువంటి తపన, తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన, అది ఎలా వస్తుంది? వాళ్ళకు భగవంతుని పట్ల ఉన్నటువంటి యొక్క ప్రేమ, కృష్ణుని పట్ల ఉన్నటువంటి యొక్క ప్రేమ. ఏంటి కృష్ణుని పట్ల ఎలా ప్రేమ మనం చూపిస్తాం, కృష్ణుని పట్ల ప్రేమ ఎలా చూపిస్తాం? కృష్ణుడికి ఏంది ఏది ఇష్టమైందంటే అది మనం చేస్తాం. కృష్ణుడికి ఏది ఇష్టమైంది, ఏ ఇదం పరమంగోయ్యం మద్భక్తే అభిదాస్యతి భక్తిం పయం భక్తిమయం పరం కృత్వా మామేయుక్త సంశయ నచ తస్మాత్ మనుష్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమా. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, నాకు అంటే ఎవరైతే యొక్క ప్రచారం చేస్తారో, ఎవరైతే ఇక కృష్ణ భక్తిని అందరికి ఇస్తారో, ఎవరైతే దివ్యమైనటువంటి ప్రేమను అందరు పంచుతారో, వాళ్ళకంటే ప్రియమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో నాకు. నచ తస్మాత్ మనుష్యేషు, వాళ్ళకంటే ప్రియమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. సో అందుకే ఇక శుద్ధ భక్తుల యొక్క జీవితం ముఖ్యమైనంటే కృష్ణుడికి ఏదైతే ప్రీతి కలిగించాలో వాళ్ళకి అదే అన్నమాట వాళ్ళ లక్ష్యం. వాళ్ళు కృష్ణుడికి ఎందుకు వాళ్ళ దగ్గర అయినటువంటి వాళ్ళు, వాళ్ళకి నచ్చింది చేస్తారు. ఇప్పుడు మనకు నచ్చింది చేస్తారు వాళ్ళ దగ్గర అవుతాయి. సో కృష్ణుడికి నచ్చింది చేస్తారండి వాళ్ళు. ఇప్పుడు కృష్ణుడికి ఇష్టమైనటువంటిది అనమాట ఇక బద్ధ జీవులందరినీ ఏదో విధంగా. ఎందుకంటే ఎన్నో కోట్ల కోట్ల జన్మల నుంచి ఇక్కడ మురిగిపోతూ ఉన్నారు, ఇక్కడ మరుగుపడిపోయి మురిగిపోతూ ఉన్నారు. మామూలుగా బొగ్గు గనులు అవన్నీ తొబ్బుతూ ఉంటారు కదా, మనం ఇక్కడ అంధకార బంధనాల్లో మునిగిపోయి మరిగిపోయి ఉన్నాం అన్నమాట ఇక్కడ. సో ఈ జీవులు ప్రయత్నిస్తున్నారు, మనం ప్రయత్నిస్తున్నాం. సో మనం బయటికి రాలేకపోతున్నాం. సో అట్లాంటప్పుడు ఈ యొక్క శుద్ధ భక్తులు, అంటే భగవంతుని యొక్క తీవ్రమైన కోరిక, వీళ్ళందరూ ఈ యొక్క బంధనాల్లో ఉన్నారు, వీళ్ళందరినీ విడిపించాలా, నా యొక్క ప్రేమను వీళ్ళకి ఇవ్వాలనేసి కృష్ణుడి కోరిక. సో ఆయన యొక్క కోరికను వీళ్ళు తీసుకుంటారన్నమాట శుద్ధ భక్తులు. సో ఒక అత్యున్నతమైనటువంటి ఒక మహద్గుణం ఇది నారదమునిలో మనం చూడొచ్చు. ఈ యొక్క దయ కరుణ, ఈ యొక్క తీవ్రమైనటువంటి ఒక కోరిక బద్ధ జీవులను ఉద్ధరించాలనేసి కోరిక నారదమునిలో మనం చూడొచ్చు. ప్రభుపాల వాళ్ళు చూడొచ్చు, నిత్యానంద ప్రభులో చూడొచ్చు, ఆ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుల నుంచి ప్రభుపాల వాళ్ళు చూడొచ్చు. ఆయన యొక్క పరంపర గౌడీయ వైష్ణవ పరంపరలు అందరిలో యొక్క లక్షణాన్ని చూడొచ్చు. సో మనం కూడా ఈ యొక్క లక్షణాన్ని మనం పెంచుకోవాలి. ఈ యొక్క సద్గుణం ఇది భక్తుల యొక్క సద్గుణం. అందుకని ఇక్కడ ప్రభుపాల చెప్తున్నారు, వైష్ణవ ఠాకుర తుమారే కుకుర బులియ జానయమోరే,
కృష్ణ సేతమారా కృష్ణ దేతో పారా ఏం చేయాలి మనం భక్తుని వెనువెంట నడిచేది కుక్కగా అనగుటకు మనుషుడు కోరుకోలను కుక్క ఏం చేస్తుంది జస్ట్ కుక్క ఏం చేస్తుంది యజమాని వెళ్తూ ఉంటారు అదేవిధంగా మనం భక్తునికి కుక్కగా మనం ఉండాలా ఎందుకంటే భక్తుని యొక్క కృప లేకుండా భగవంతుని యొక్క అనుగ్రహం మనకు లభించదు సో అందుకని విశుద్ధ భక్తుని యొక్క సేవకుడు కాకుండా మనం ఈ భౌతికమైనటువంటి బద్ధ స్థితి నుంచి మనం బయటపడలేము సో అందుకని నారదముని లాంటి వాళ్ళ యొక్క కృప మనకు అవసరం వాళ్ళకు మనం ప్రార్థించాలి వాళ్ళ కృప మనకు కావాలని వాళ్ళ యొక్క కృప మహత్సేవయ ద్వారం మహాహుర్విముక్తి మహాత్ముల యొక్క సేవ ద్వారా ముక్తి ద్వారం తెరుచుకుంటుంది హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే శ్రీ నారదమునికి జా శ్రీ దామోదర్ లీలకి జా శ్రీ ప్రభుపాద్కి జా